ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ వెంటనే కాల్ చేయండి సో వాళ్ళ వదిన అమ్మాయి బాధితురాలికి సంబంధించిన కొడుకు అయితే మనతో పాటు ఉన్నారు సో ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్ లోపలకు వెళ్లి ఆ పోలీసుల కాళ్ళు పట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు వదిలేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాళ్ళతో తన్నడం కూడా చేశారంట అబ్బాయితోనే మాట్లాడి తెలుసుకుందాం సో నువ్వే లోపలికి వెళ్ళవానన్నా సో అంటే ఏమన్నారు వాళ్ళు నువ్వు లోపలికి వెళ్ళినంత ఏమేమి మాట్లాడారు వాళ్ళు మీ అమ్మకి నేను ఈరోజు ఇష్టం పెట్టాం సో కెమెరా పర్సన్ శ్యామ్తో రిపోర్టర్ చార్మి క్యూబ్ టీవీ హైదరాబాద్ చిన్నమ్మ నీ మాట ఏంటదేమో అడుగు పెళ్లి చేసుకుంటుందేమో అని అడిగిన అడిగితే పాప ఉండి సరే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నది అంటే సరేలే ఒప్పించుకుందాము అమ్మ ఇంట్లో డాడీకి చెప్పి ఒప్పించుకుందాము అని మా ఆయనకు అడిగిన అడిగితే చేద్దాం అన్నాడు అబ్బాయితో మాట్లాడినాం కట్నం మాట్లాడినాం పూలు పండ్లు పెట్టుకున్నాం లగ్గం పెట్టుకున్నాం ఇంకా పెళ్లి చేస్తారా మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మేము ఎట్లా అట్లా మా కష్టం మేము పడతాం చేస్తామని మా ఆయన అన్నాడు మా అన్న కొడుకు దగ్గర పైసలు కనిపోయింది ఇంకా ఆ రోజు ఇట్లా జరిగింది ఇప్పుడు ఆమె కండిషన్ అయితే ఎట్లా ఉంది సో మీరు ప్రభుత్వం నుంచి అలాగే పోలీసులు ఎవరైతే ఆమె మీద కొట్టడం జరిగిందో వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మేడం ఆ ఎస్ఐ ఎవరున్నారో అక్కడ కూర్చేసుకొని కూర్చుని ఆయన సస్పెండ్ కావాలి మేడం ఆయన కావాలి ఎందుకంటే ఆమెకి రక్తం వస్తుంటే కడగమని కడిగిచ్చి కొట్టిండు నడువు కాలు ఎలుపుగాను ఆమె కాలు ఇట్లా అనుకుంటే కాలు ఎలుపుగాని అని కాళ్ళతోటి తంతాడా మేడం మూత్రం వస్తుందని అంటే పొయ్యి అని చీరల ఒప్పించి కడుగుతాడా మేడం కడిగిస్తారా మనం అందరం ఆడవాళ్ళమే కదా మేడం వాళ్ళ భార్య లేదా వాళ్ళ కక్క లేదా మేడం వాళ్ళ అమ్మ అట్లనే కన్నదా ఈ పరిస్థితి ఉండదా మేడం నాకు పట్టుకొని నేను పోయినా నేను నా కొడుకు చూసి వచ్చినాక నేను చేతుల మీద కొంచెమే ఉందని అన్నాడు అక్కడ మొత్తం చూపిస్తారా కొడుకుకి నేను పోయినాక రాత్రి చూసి నేను మా ఆయనకు చెప్తే మా ఆయన ఏం అనుమానం పడతాడో ఇది ఏం చేసిందో అందు గురించి అలా కొట్టిరని మా ఆయన అనుమానం పడతాడని నేను భయపడకుండా రాత్రి 8 నుంచి 9 అయిన దగ్గర ఒక్కొక్క మాట మెల్లగా చెప్పిన మన పరిస్థితి ఇట్లా ఉంది ఇలా కొట్టిర్రు ఆమె హాస్పిటల్లో ఇంటికాడ ట్రీట్మెంట్లు అవుతున్నాయి అంటే ఎందుకు కొడతారు ఎందుకు ఏమైంది ఆమెకి ఎవరు కొడతారు అని మా ఆయన నన్ను బెదిరించిండు అప్పుడు పూజ అలా కూతురికి ఫోన్ చేసిన పూజ ఒకసారి ఫోటో పెట్టు మమ్మీది నా ఫోన్కి అంటే అలా కూతురు నా ఫోన్కి ఫోటో పంపించింది మేడం నా ఫోన్ ఇవ్వండి చూపిస్తా ఫోన్ ఇవ్వండి అమ్మ ఫోన్ ఫోటోలు పంపించినాక మా ఆయన ముందర పెట్టినాక అప్పుడు నమ్మి మా ఆయన ఏడ్చిండు మేము మా తమ్ముడు చచ్చిపోయినా ఆమెకు ఒక్క మాట అనలేకపోయినాం నేను ఇలా ఈ దెబ్బలు కొట్టించుకొని నేను ఎట్లా చూడగలుగుతా అని మా ఎస్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మా నాయకులు అందరికీ మా ఆయన రాత్రి మొత్తం గాదర్ చేసిండు అనా ఇట్లా మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ దండాలి మేడం మా వాళ్ళు మాకు సాయం ఇలా బయటికి మా ఏరాలకి బయటికి తెచ్చిరంటే ఇలా మా వాళ్ళు మేడం ఇలా మా వాళ్ళు మేడం మా నీలా అక్క వచ్చి కింద నుంచి లేపి కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చింది ఏ రెక్కలతో కష్టం చేస్తుంది మేడం ఇప్పుడు ఆమె అక్కడ బూట్లతో ఇట్లా వత్తిరు మేడం కాళ్ళకి జాప అంటారా మేడం ఒక ఎస్ అయినా అడ వానికి బిడ్డలేరా వానికి అమ్మ లేదా అలమ్మ అన్నకెళ్ళి కనలేదా ఆయన ఎక్కడికి వెళ్ళి పుట్టిండు అలమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టలేదా అలమ్మ కాదా ఆమె ఒక లేడీస్ అమ్మ కాదా ఇలా చేస్తారా మేడం అలా ఇప్పుడు ఒక ఎకరం భూమి లేదు ఆమెకి ఒక ఉండడానికి ఆ ముగ్గురు పిల్లలకు తీసుకొని ఉండడానికి ఇల్లు లేదు ఆమె చేస్తేనే పిల్లలు తింటారు ముగ్గురు పిల్లలకు బతికించుకుంటుంది ఇలా ఆమె ఇట్లా ఉంటే రోజు ఆ పిల్లలకి పొద్దుగాలు వేసే పాలు అన్నము అన్నీ తాగుతారు ఇలా 3 రోజుల నుంచి అలా మమ్మీ దిక్కు చూస్తారు మేడం వాళ్ళ మమ్మీ పానం గిట్ట కొట్టుకుంటుంది నా కొడుకు ఏం తింటుందో నా బిడ్డ ఏం తింటుందో మేము పెడితే ఆమె పానం ఇప్పుడు ఆమె కొంచెం బతికి ఉందని ఎంత పానం కొట్టుకుంటాం నా పిల్లలు ఎక్కడ పాయను అని చూసుకుంటుంది మేడం అది ఆ లడ్డుగా ఉంది కదా చీర నోట్ల కుక్కితే బాణం వదిలితే ఒక ఆయన కానిస్టేబుల్ తెచ్చి అయ్యో వాంచేతిలో ఎట్లా పడ్డవే నువ్వు లే కొంచెం నీళ్ళు తాగు అని నీళ్ళు తాపి చీర దగ్గరకు అన్నాడంట ఇట్లా జాకెట్ సరిగా అన్నాడంట కింద లేవెనికి లేసాను ఓపిక ఉందా బిడ్డ టిఫిన్ తింటావా అని ఒక కానిస్టేబుల్ చెప్పిండంట 2 ప్లేట్ కానిస్టేబుల్ తెచ్చి 2 ప్లేట్ల దోశ తెచ్చి తింటావా బిడ్డ అన్నాడంట అంటే సార్ ఓపిక లేదు సార్ నడవెనికి అని కింద పడిపోయిందంట కింద పడిపోతే అప్పుడు బాబు పోయినాక గేమ్లాడితే బాబు నడిపిస్తుంటే కాళ్ళు ఇట్లా వణుకుతున్నాయంట పడిపోతుందంట లేపుతుండంట మళ్ళీ పాప వచ్చి పట్టుకొని ఆటో ఎక్కించుకొని తీసుకొచ్చి పాప ఇంటికి అడిగి వచ్చి ట్రీట్మెంట్లు చేసిరు మేడం ఇలాంటి పరిస్థితి మనం అందరం ఆడలేం కదా మేడం
ఇలా వస్తదా లంజయ్యో దొంగయ్యో తన పిల్లల పోషించుకుంటుంది కదా మనం ఎవరన్నా మెడతలేం కదా ఆమె కన్నందుకు ఆమె ఆమె పెళ్లి చేసుకొని ఆమె కనిచి కుక్కలు కనిచి బట్ట వేసిపోయినట్టు వేసిపోయిండు ఆ పిల్లలకు అన్నం ఉండాలి మేడం బట్టలు ఉండాలి అలా అడిగింది ఉండాలి వాళ్ళకి ఏం కావాలంటే అని కావాలి అన్ని బాధ్యత తల్లి చూసుకుంటుంది కదా ఆ తల్లి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల మొక్కందుకు చూడొద్దా మేడం సో అసలు చెప్పడానికి మాటలు కూడా నాకు ఆ ఫోటో చూసిన తర్వాత నాకు నిజంగా నాకే మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేవు అసలు ఒక ఆ టైంలో 10:30కే ఈ మనకి రక్షణ లేదు పాడు లేదు అంటే ఏడ స్వాతంత్రం వచ్చింది మనకు 15 ఆగస్టుకి మనం ఏంటికి చేసుకుంటున్నాం స్వాతంత్రం నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఇదంతా పక్కకు పెడితే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం జైల్లో పెట్టాలి అంటే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ అని ఉంటుంది ఫస్ట్ డిగ్రీలో వాళ్ళు అరెస్ట్ చేసే అర్హత మట్టుకే ఉంటుంది సెకండ్ డిగ్రీలో వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో అప్పజెప్పిన తర్వాత వాడు ముద్దాయి అని తెలిసినప్పుడు థర్డ్ డిగ్రీ ఎందుకు చేస్తారంటే వాడు నిజాలు బయట గక్కాలి అని చెప్పి చేసే థర్డ్ డిగ్రీని ఇక్కడ దేనికి చేస్తున్నారు ఆడవాళ్ళని కొట్టడానికి అది కూడా కాళ్ళు జాపి ఆమెకి వాష్రూమ్ వస్తుంటే ఆపి అక్కడ పోయి అక్కడ పోయి నువ్వు నేను అని చెప్పి నీళ్లు పోసి అత్తగారి ఇంటి కడ పంట వచ్చిన అవే పండుకున్నావే ఇట్లా పండుకుంటే సరే ఒకటి తొడ మీద 20 సార్లు కొట్టిన దెబ్బ కొట్టిన దాని మీద మళ్ళా మళ్ళా 20 సార్లు కొట్టే వరకే మూత్రం గబ 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 మూత్రం పోస్తుంది కింద ఇలాంటి పరిస్థితి ఎవ్వరు రావద్దు ఆడోళ్ళకి అందరు దయచేసి మన మనం అందరం ఆడోళ్ళమే ఇలాంటి పరిస్థితి ఏ ఆడోళ్ళకి రావద్దు సో ఇప్పుడు దీనికి ఈ ఎవరైతే ఎస్ఐలు ఆడ కూర్చున్న పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో కానిస్టేబుల పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయంట అసలు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ అవ్వాలా అని చెప్పేసి ఇక్కడ ఉన్న గిరిజన సంఘం మొత్తం కోరుకుంటుంది అది సార్ నా బిడ్డ పెళ్లి ఉంది సార్ నా ఇజ్జత్ దియక సార్ నాకెందుకు పట్టుకుంటారు సార్ అక్కడికి ఆమె చేతిలో పెండ్లి కార్డులు కూడా ఉండేనట పెండ్లి కార్డులు చూపించి అమ్మ అన్ని చూపించిన తర్వాత కూడా కుసో కుసో పిండి అంటే సార్ ఆమెకు తెల్లగా ఉంటుంది కదా కూర్చోవే మైదా పిండి లాగున్నవి మే అంటే మేడం ఆమె ఒళ్ళు అట్లా ఉంది మైదా పిండి అనుకుంటే చెప్పి కొడతారా మేడం ఆమె మైదా పిండినా సో కొట్టిన వాళ్ళు ఇప్పటివరకు అయితే బయటకైతే రాలేదు ఎందుకంటే అక్కడ ఎదురుగానే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అంత మంచి మనము పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నమాట సీసీ కెమెరాలు పనిచేయాయి ఇటువంటి సంఘటనలు అయినప్పుడు వేరే టైంలో మాత్రం పనిచేస్తాయి సీసీ కెమెరాలు ఎప్పుడన్నా అలా తప్పు లేని రోజు పనిచేస్తాయి మనం ఏదో రోజు అన్న తిరగబడ్డప్పుడు ఇప్పుడు ఇక్కడ గిరిజన సంఘం వాళ్ళందరూ కోరుకునేది మాత్రం వాళ్ళకి సంబంధించిన పిల్లలకి కావాల్సిన ఖర్చు మొత్తం వాళ్ళే భరించాలి అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఆవేదన ఏంటి అంటే ఒక ఆడపిల్ల ఒక అమ్మను అలా అర్ధరాత్రి పూట తీసుకువెళ్ళి దొంగ అనే ముద్ర వేసి థర్డ్ డిగ్రీ చేసి అసలు అనరా కొన్ని అనరాని మాటలన్నీ అని ఒక ఆడపిల్లకి అసలు ఎలాంటి రెస్పెక్టు లేనటువంటి తెలంగాణలో మనం ఉన్నామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారు సో ప్రస్తుతం జీవన్ హాస్పిటల్ దగ్గర అయితే పరిస్థితి ఇలా ఉంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకునేది మాత్రం ఒకటే మాకు జస్టిస్ జరగాలి ఇలాంటి లాకప్ డెత్లు ఎన్నో జరిగాయి ఇంతకుముందు 12 మందిని అలాగే చంపి వాటికి ఎవరికీ కూడా అసలు ఎలాంటి మద్దతు కానీ ఎలాంటి జస్టిస్ కానీ జరగలేదు ఇది 13వ కేసు అని చెప్పుకోవచ్చు మనము ఇలాంటివి ఇంకేవి జరగకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతం మనమైతే జీవన్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ మేయర్ గారు అండ్ అలాగే కార్పొరేటర్ గారు ఉన్నారు సో వాళ్ళకి కొంచెం మాట్లాడి తెలుసుకుందాం అసలు జరిగిన సంఘటన పైన వాళ్ళేం చెప్తారేంటనేది సార్ లాస్ట్ టైం కూడా ఎంతో మందిని ఇలా లోపలికి తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ అనేది ఒక ముద్దాయికి ప్రూవ్ అయితే తప్పించి ఇవ్వకూడదు అనేది చట్టాలలో ఉంది మరొక ఆడపిల్లని అంత అర్ధరాత్రి కూడా తీసుకెళ్ళి ఇంకా దొంగతనం కేసు కూడా వేయడం జరిగింది సో దాని గురించి మీరు ఏమంటారు అమ్మ ఈ సంఘటన ఒక గిరిజన మహిళ పైన జరగడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు కావచ్చు గిరిజన నాయకులు కావచ్చు అంత ముక్తఖండంతో ఇక్కడ ఖండించడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళ పైన ఈ విధంగా జరగడము ఇది నిజంగా మేము చాలా బాధపడతా ఉన్నాము ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఈరోజు మరి ప్రతి గిరిజనుల పట్ల ఎంతో శ్రద్ధ చూపి వాళ్లకు ఎన్నో న్యాయం జరిగేటట్టుగా చేస్తూ ఉంటే
मन पुलिस వాళ్ళు కావచ్చు మరి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం ఈ విషయాన్ని మేము మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి వివరించడం జరిగింది మరి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారి దృష్టి గీట తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే దీనిపైన కఠినంగా చర్య తీసుకోవడానికి కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము మరి అతి త్వరలో కూడా రేపు మా సంఘం నాయకులు కావచ్చు మేమందరం మా ప్రజా ప్రతినిధులు మరి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోకపోతే డీజీపీ గారిని కావచ్చు సీపీ గారిని కూడా రేపు కలవడం జరుగుతుంది మేము అల్ల ఎవరు ఉన్నారో బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకొని పక్షంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులు గాని గిరిజనల ప్రజా సంఘం నాయకులు గాని ఖచ్చితంగా మరి ఈ విషయానికి మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం इधर पुलिस महिला अंड इंका जेंट उ वालिदर आलरे सस्पेंड अंटूतर का इलां प्रूफ्स अच्छे इक फैमिल की यानी इट गिरीजन सभ्युन एवर की चूप्चे सो मेर देम को अम्म मेमू निपी गार तो माला जरिए वाल पैन वर्यकूप जरिए मुख्य चर्यकते पै अध दृष्टि की तस्क्री कठिन चर्येट मे कृषि గిరిజన సభ్యులుగా మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్ అంటే ఒక గిరిజన మహిళకి ఎన్నోసార్లు చాలా ఘటనలు జరిగినాయి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీకి అమ్మాయి పెళ్లి కాబోయే అమ్మాయి ఉంది 30వ తారీఖున పెళ్లి పెట్టుకున్నారు ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి మద్దతు తెలపాలనుకుంటున్నారు అమ్మ మేము ఇప్పుడే మంత్రి మా యొక్క గిరిజన నాయకులు పెద్దలు అందరూ కూడా మేము అక్కడ వెళ్లి మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి తను ఎందుకంటే మా కార్పొరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మరి స్థానిక శాసన సభ్యురాలు మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు కూడా రేపు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఇంటికైనా గాని ఇక్కడ కూడా కలబోతున్నారు వాళ్ళకు ఏదైనా న్యాయం చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు మాట ఇస్తారని నేను కోరుకుంటున్నాను సో కార్పొరేటర్ గా ఉన్నాడు మనంతం కూడా మాట్లాడదాం అమ్మ మహిళల పైన అసలు స్వాతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం పూట ఆడపిల్ల కట్నం ఐ మీన్ ఇచ్చే ఆ పైసల కోసం పోయి ఇంటికి అసలు పెళ్లి చేసే అంత స్తోమత కూడా లేని ఒక గిరిజన ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన అమౌంట్ ని కూడా వాళ్ళు దొంగతనం కింద కన్సిడర్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి ఒక నేరస్తుడిలాగా అంత ట్రీట్ చేసి థర్డ్ డిగ్రీ వరకు అసలు నీళ్లు కూడా ఇవ్వలేదంటూ తెలుస్తోంది సో ఏం చెప్తారమ్మ దానికి ఇదే కదా మన బంగారు తెలంగాణ ఇదే కదా మహిళలకు రక్షణ కల్పించేటటువంటి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారు కదా ఫ్రెండ్లీ పోలీస్ అని రింగ్ టోన్ కూడా పెట్టుకున్నారు కదా బాధ్యత మాదే భద్రత మాదే అని అట్లాంటి పోలీసులు ఈ రోజు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టడం సభ్య సమాజం సిగ్గుపడుతుంది ఈ రోజు అసలు ఆమె తప్పు లేకున్నా గానీ ఈ రోజు ఆమెకి అంతగానం కొట్టే అవసరం మీకు ఏమొచ్చింది మీకు ఆ హక్కు ఎవరిచ్చిరు అసలు మహిళలను కొట్టే హక్కు ఉందా ఈ రాజ్యాంగంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల విషయాలన్నీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా మాట్లాడతారు మరి మన తెలంగాణలో మన నడి హైదరాబాద్ గడ్డ మీద నడి రోడ్డు పైన ఇట్లా జరిగింది మరి ఈ విషయం మీకు కనిపిస్తలేదా గుడ్డోళ్ళే ఆడవాళ్ళతోని అరెస్ట్ చేపించకుండా ఒక మగ పోలీసులు ఆమెను తీసుకెళ్ళని ఆ థర్డ్ డిగ్రీ అయితే మగవాళ్ళే చేశారు పోలీసులు ఎవరైతే ఆడవాళ్ళని అసలు ముట్టనివ్వకుండా రాత్రంతా వాళ్ళు ఆ పోలీసులు మేల్ పోలీసులే కొట్టారనేది ఎక్కువగా తెలుస్తుంది అది నిజమేనా అది 100% నిజం అక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న సస్పెండ్ చేసినటువంటి వాళ్ళలో ఒక మహిళ కానిస్టేబుల్ ని కూడా సస్పెండ్ చేశారు అక్కడ అసలు అసలు అక్కడ మహిళలే లేరు అట్లాంటిది మీరు మహిళని ఎట్లా సస్పెండ్ చేస్తారు వాళ్ళెవరు ఎందుకు కొట్టిరు వాళ్ళని మా ముందు చూపించాలి కదా వీళ్ళు కొట్టిరు వీళ్ళు ఈ తప్పు చేసిరని చూపించాలి కదా అట్లాంటిది ఏమీ లేదు మేము సస్పెండ్ చేసినామని తూతూ మంత్రంగా ఎవరో ఇద్దరు పేర్లు బయటికి తీసిరు అయిపోయిందిగా ఆడి వరకే సో అంటే ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారికి ఆల్రెడీ చెప్పారు అని చెప్పేసి తెలుస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి కొంతమంది కాంగ్రెస్ లీడర్లు రావడం అది టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది రావడం జరిగింది కానీ పోలీసులు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగింది ఎందుకు కొట్టాము అని చెప్పేసి చెప్పట్లేదు నిమిషం నిమిషంకి మాట మారుస్తున్నారు ఫస్ట్ ఏమో ఆమె మా మీదకి విరుచుకుపడ్డది అందుకే మేము ఆమెను అరెస్ట్ చేసామంటున్నా తర్వాతనేమో కొద్దిసేపు అయిన తర్వాత లేదు మేము ఆమె దొంగతనం చేసిన అంటే వాళ్ళు ఒక మాట మీద లేదు అంటే వాళ్ళు భయపడి బయటకు రావాలని అనుకుంటున్నారు వాళ్ళు భయపడితే అట్లా కొట్టారు కదమ్మా వాళ్ళు భయపడితే అసలు మహిళల మీద చెయ్యి ఎత్తారు అసలు అట్లాంటిది ఈరోజు
మన తెలంగాణలోనే ఉంది ఇక్కడనే ఉంది ఎక్కడ లేదు మహిళలకు రక్షణ లేదు ముఖ్యంగా గిరిజనులంటే గౌరవం లేదు గిరిజనులకు అసలే రక్షణ లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కోసం తప్ప మేము దేనికి పనికి రామని వాళ్ళకు ఫిక్స్ అయిపోయిరిగ అట్లాంటప్పుడు మనకి ఏముంటది ఇంకా మేడం అడుగుతుంది కదా దొంగతనం చేస్తే అదని व्यर्थारो वाल अरेस्ट वाल अरेस्ट चेयाली अने जनल जनल अरेस्ट कदा मैं इंतमंदी मन अंदर नोरे अरस्ते ఖచ్చితంగా పోలీసులను కూడా అరెస్ట్ చేయాలి కదా అదే కదా అరెస్ట్ చేయట్లేదు కదా కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు కదా ఇంత దౌర్భాగ్యమైన రాష్ట్రంలో ఉన్నాం మనం ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి మనం మేము వేరే పాకిస్తాన్ లో బతుకుతలేం తెలంగాణ రాష్ట్రంలోనే బతుకుతున్నాం ముఖ్యంగా మహిళలకు మాత్రం ఖచ్చితంగా భద్రత అనేది లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో సి టీములు ఆ టీములు అన్ని పేపర్ల వరకే ప్రెస్ల వరకే తప్ప ఇక్కడ మాత్రం ఎక్కడ పని చేసలేవు గిరిజన స్త్రీ కాకపోయి ఉంటే రాష్ట్రం ఇలాగే ఉండేదా ఇలాగే ఉండేదా ఏదో ఆర్టికల్ తీసుకొచ్చి సస్పెండ్ చేసేవాళ్ళ కాదా గిరిజన స్త్రీ దెబ్బలు కనిపిస్తున్నాయి వైరల్ అయ్యింది అయినా కూడా ఒక స్త్రీ అర్ధరాత్రి పూట దొరికితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి అక్కడ అరెస్ట్ చేయాలనేసి ఉందా రూల్ ఉందా అయినా కొట్టాలనేసి రూల్ ఉందా యాజ్ పర్ లా ఒక లేడీస్ ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టొచ్చా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాల అనుకున్న ఒక లేడీ తోనే తీసుకువెళ్ళాలి అటువంటిది లేడీ తోటి తీసుకువెళ్ళలేదు రెండు రాత్రులు కూర్చోబెట్టారు కొట్టారు అది కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు ఇండిపెండెన్స్ రాలేదు మన ఇండిపెండెన్స్ రోజు కొట్టి ఈ రోజు మహిళ శిశు సంక్షేమ మహిళా మంత్రి రాలేదు ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ రాలేదు వాళ్ళకి ఏమి మాట ఇవ్వట్లేదు అదా స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది రక్షించే రక్షక భటులే రాక్షసులాగా మారితే నడి రోడ్డు మీద నడుస్తున్నటువంటి స్త్రీలకు ఏ బాధ్యత వహిస్తారు ఏ విధంగా రక్షణ ఉంటుంది కాబట్టి వీళ్ళకు తగినటువంటి చర్య తీసుకోవాలి వాళ్ళకు ఉరిదీయాలి నా డిమాండ్ ఒకటే రోడ్డు మీద ఉన్నటువంటి స్త్రీకి ఎప్పుడు స్వతంత్రం వస్తుంది మనకు స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి రోజే నువ్వు ఒక ఆడపిల్లను తీసుకోబోయి పోలీస్ స్టేషన్ కొట్టే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఎవరు ఇచ్చారు రాజ్యాంగంలో ఉందా దీనికి ఎందుకు ఇచ్చేసలేరు ఇప్పుడు ఏమైనా సరే సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాల్సిందే కానిస్టేబుల్ అని కాదు కానిస్టేబుల్ అని కాదు వాడికి సర్వీస్ రిమూవ్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయమే కాదు ఇప్పటికి దాదాపు లాక్ ఆఫ్ డెత్లు 12 అయినాయి దాని మీద ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు గిరిజనులకు ఒక న్యాయము ఇంకో కులానికి ఇంకో న్యాయమా మేము ఓట్లకే పనికొస్తామా మాకు ఇచ్చినటువంటి బలమేంది అంబేద్కర్ ఇచ్చినటువంటి బలము ఓటు బలం ఇచ్చిండు ఆ ఓటుని సారలతోటి గుడంబతోటి తీసుకొని ఓట్లు వేయించుకుంటారే తప్ప మా ప్రజానికంలో మా మహిళలకు ఎలాంటి సౌకర్యం లేకుండా ఎలాంటి ధైర్యం ఇచ్చే సి టీం కూడా పనిచేయటం లేదు కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్లీ అరెస్ట్ అండ్ రిమూవల్ చేయాలి వాళ్ళకు ఉరి తీయాలి మాదొక్కటే డిమాండ్ ఇది జై బంజారా జై బంజారా జై బంజారా జై బంజారా వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ జై బంజారా జై బంజారా జై బంజారా జై బంజారా వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ సార్ మీరేం చేద్దాం అనుకుంటున్నా అంటే మీరు అప్పనిషన్ మాట్లాడడం చూస్తున్నారు అంటే జస్టిస్ కావాలి అంటున్నాం ఎన్నో కేసులు అవుతూ ఉన్నాయి 12 లాకప్ కేసులు అయినాయి ఇప్పటి వరకు ఎవరికి జస్టిస్ అయితే వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటికి ఎవరికి రాలేదు చాలామంది చనిపోయారు కూడా సో సార్ మీరు ఏమంటారు ఇప్పుడు ఎలాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ అనేది ఏంటంటే పోలీసులు ఈ ప్రభుత్వానికి పనిచేయడమే ఒక జస్టిస్ అంతే ఇక్కడ ఏ జస్టిస్ ఉండదు కేవలం మాటలకు పేపర్లకు మీడియాకు ఫోజులు ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వము కేవలం కాలయాపన చేస్తుంది తప్ప ఇక్కడ అణగారిన కులాలకు జస్టిస్ అనేది దొరకడం కల లేదు సిగ్గుమాలిన ప్రభుత్వము ఏ రకంగా ఉందంటే ఎక్కడ నిద్రపోతుందో కూడా తెలియదు తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నడి బొడ్డున ఒక ఆడ స్త్రీని ఇంత దారుణంగా పట్టి పీడించి కొట్టి
కొట్టినప్పుడు ప్రభుత్వము సిగ్గుతో తలదించుకోవాలి, లేకపోతే చాతగానితనము నీకు చాత కాట్లేదంటే రిజన్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, ఫామ్ హౌస్ లో పడుకోవాలి. ఒక ఆడబిడ్డని, అది కూడా గిరిజన బిడ్డని ఇంత దారుణంగా కొట్టి ఈ ప్రభుత్వము ఇంత దారుణంగా ఒడుగొడుతుంది అనేది ఇది ప్రపంచం మొత్తం ఈరోజు చూస్తున్నటువంటి క్రమం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, సరే తీసుకుపోయారు మరి ప్రొటెక్ట్స్ ఏంది? ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఉండాలి, లేదు ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు కెమెరాలు ఉన్నాయి, మరి కెమెరాలు ఉన్నాయి కదా, నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పక్షాన నమ్మకమే ఉంటే ఆ రీడియో ఏదైతే వీడియో ఉన్నాయో ఆ వీడియో బయటికిది, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా ఆ సీసీటీవీ ఫుటేజ్ది, అది లేదు. ఇప్పటికీ ఒక చట్టం అనేది గవర్నమెంట్ ఒక చట్టం కల్పించేది, ఏది ఎస్సీ ఎస్టీల మీద చట్టం కల్పించేది, అట్రాసిటీ కేసు అనేది కేవలం తూతుమంత్రంగా చేస్తాం చూస్తాం సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ ఎవరికి కావాలండి? ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో సస్పెండ్ ఎవరికి కావాలి? ఇట్లాంటి మహిళల మీద ఆ రోజు ఆ మహిళలు కావచ్చు, రేపు మీరు కూడా కావచ్చు, ఇంకో మహిళ కావచ్చు, ఎవరైనా ఆడ స్త్రీ మీద ఇలాంటి దౌర్భాగ్యం అనేటువంటి దౌర్జన్యం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. సర్వీస్ ఆయన సర్వీస్ నుంచి చేస్తే ఇంకో పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇంకో వ్యవస్థ కావచ్చు, భయం పడుతుంది. ఒక ఆడపిల్ల మీద ఒక ఆగాయత్వం చేయాలన్నా కొట్లాడాలన్నా కనీసం తీసుకురావాలన్నా ఒక భయం అనేది ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు అండ్ అలాగే ఆయన అక్కడ జరిగిన సంఘటనని ఆయన చూశారంట, సో ఆయనతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి, అంటే మీరు అక్కడ మొత్తం జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్సిడెంట్ మొత్తం అంతా మీకు తెలుసు, అసలు వెళ్ళింది డబ్బులు తీసుకొని రావడానికి, కొంచెం బంగారం తీసుకొని రావడానికి వెళ్ళింది, అసలు ఆ టైంకి వస్తున్నప్పుడు అసలు ఏమైంది చెప్పండి? అంటే ఇప్పుడు రేపు ఆగస్టు 30వ తారీఖు కూతురు పెళ్ళి, 30వ తారీఖు కూతురు పెళ్ళి. ఇప్పుడు గిరిజన బిడ్డలు అంటే ఎన్నో అప్పు తీసుకొని ఏదో తీసుకొని వాళ్ళ అన్న దగ్గర అప్పు తీసుకొని రాత్రి 10:30 అవుతుంది, ఎల్బీనగర్ రాత్రి 10:30. ఇది హైదరాబాద్, ఇది ఒక అర్బన్ సిటీ, ఇది ఒక డల్లాస్, ఒక సింగపూర్ సిటీ, మన కేటీఆర్ గారు తీర్చిదిద్దిన ఒక గొప్ప సిటీ, ఈ హైవేలు ఫ్రైజులు బ్రిడ్జులు గొప్ప సిటీ. అసలు ఆ రాత్రి మహిళకు రక్షణ లేకపోతే రేపు మీకు కూడా రక్షణ ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. మీరు ఏదో ఈరోజు జర్నలిస్ట్గా ఉన్నారు, రేపు ఇదే 10 గంటలకు రాత్రి మీకు కూడా గ్యారంటీ లేదు. సో అదే, సో ఇప్పుడు ఏమంటారంటే అసలు మా మహిళను పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అధికారం ఎవరిచ్చారు? ఆమె దొంగ కాదు కదా, దేశద్రోహి కాదు కదా, ఆమె ఇంతకంటే దీనికంటే ముందే ఒక పిటిషన్ కూడా లేదు కదా, మరి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ మా మహిళనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇక్కడ డీజీపీ గారు చెప్పాలి, సిపి గారు కూడా చెప్పాలి. భద్రత మాదే, బాధ్యత మాదే, మేమే రక్షణగా ఉంటామని చెప్పేసి గొప్ప గొప్ప పాటలు రచనలు రాసి ఈ మన ఫోన్లలో పెడతారు కదా రింగ్టోను, దాన్ని కూడా సమాధానం చెప్పాలి. ఆ పాట పెట్టించిన వానికనే ఇజ్జత్తు ఉండాలి, వినటానికి మనకనే ఇజ్జత్తు ఉండాలి. మహిళ మీద ఒక లేడీస్ పోలీస్ లేరా అండి? సిటీం ఎంత గొప్ప సిటీం అంటే కనీసం సిటీంలో ఒక్క మహిళ కూడా స్పందించదా? ఒక్క ఐపీఎస్ అధికారి కూడా లేరా? మొన్నటికి మొన్న మన స్మితా స్వబర్ వాళ్ళకి ఏదో అర్ధరాత్రి ఎవరో ఎంఆర్ఓను ఎవరో దాడి చేస్తే వితిన్ స్పాట్లో అరెస్ట్ చేసి సస్పెండ్ చేసారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళండి. అదే మరి గిరిజన బిడ్డలు ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయ్యిండు, ఈ గిరిజన బిడ్డలు ఓట్లు వేస్తేనే కుర్చీలో కూర్చోరు. ఒక్కసారి గిరిజన బిడ్డలు వెనకలు తిరిగితే ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళే ముఖ్యమంత్రి బదులు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నామండి, మా మహిళను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రాత్రి 6 దాటితే ఒక మహిళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయే అధికారం ఎవరిచ్చారు? తీసుకోపోవద్దు. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాలి, సిపి గారు డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దీనికంటే ముందు 12 లాకప్ రెట్లు జరిగినాయి, ఎక్కడ ఏ కుటుంబానికి న్యాయం జరగలే. పక్కనే చైత్ర కుటుంబం, వరంగల్లో డాక్టర్ ప్రీతి కుటుంబం, ఇదంతా గిరిజన బిడ్డల మీదనే జరుగుతుంది, కానీ గిరిజన మంత్రి ఇప్పటివరకు స్పందించడం కూడా చాలా బాధాకరణం. సో అది, సో మేము కూడా కోరేది ఒకటే, నిన్న మీరు చూడొచ్చు కవిత గారు 100,000,000,000 లిక్కర్ స్కామ్లో దొరికింది కదా, మా పోలీస్ అన్నలు నిజంగా కాకి డ్రస్కి బలం ఉంటే, ఆ టోపీకి బలం ఉంటే మా కవితక్కని అరెస్ట్ చేసే దమ్ముందా మా పోలీస్ అన్నలకి? కదా అరెస్ట్ చేయాలి కదా, కనీసం మాట్లాడే ధైర్యం ఉంది ఆమెతోని? ఆమె అపాయింట్మెంట్ ఇస్తే కానీ ఆమె రూమ్లో కూడా పోలేరు, ఆమె ఆఫీస్ రూమ్లో కూడా పోలేరు, ఆ మాత్రం ధైర్యం చేయలేరు. కేవలం గిరిజన బిడ్డ అనే చిన్న చూపు, అభం శుభం తెలియని గిరిజన బిడ్డ కాబట్టి ఆమెకు ఎవరు మాట్లాడడానికి రారు, ఆమెకు ఎవరు ఉండరు అని చెప్పేసి ఈ ధైర్యం. మొన్న రేవంత్ రెడ్డి గారు, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో పోలీసు వాళ్ళని ఏదో అసభ్యంగా తిట్టారని చెప్పేసి
పోలీస్ సంఘం కదలొచ్చింది ఇది పాయింట్ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి మా పోలీస్ అన్నలకు ఏదైతే మానవతర దుర్భం తోరద ఈ రోజు మీరైతే ఎట్లయితే వచ్చారో నేను కూడా అట్లనే వచ్చిన మా కార్పొరేటర్ అట్లనే వచ్చారు మా మేయర్ అట్లనే వచ్చారు మా అన్నలు అట్లనే వచ్చారు కేవలం మానవతర దుర్భంతోనే ఈ సంఘటన ఇంకో మా అక్కనో మా చెల్లెనో మా మహిళలకు జరుగుతనే ఈ గుండదేరం ఇవ్వడానికి వచ్చారు మరి ఇదే పోలీస్ సంఘము రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టించినప్పుడు ఈ రోజు ఈ పోలీస్ సంఘం ఏం చేస్తుంది అంటే మహిళ కాదా వాళ్ళ కాడబిడ్డలు లేరా వాళ్ళ తల్లు లేరా వాళ్ళ చెల్లెలు లేరా ఈరోజు అమాయకమైన ఇద్దరు కానిస్టేబుల్ని బలి చేసిరు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే కానిస్టేబుల్ని బలి చేసిరు మీ ఉద్యమాన్ని చల్లార్చడానికి మేము ఏదో చేసినాం అది కాదండి ఈరోజు మీరు వచ్చిరంటే మీ అది ఎండీ పంపిస్తేనే మీరు వచ్చిరు వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఏసీపీ చెప్తేనే సిఐ చేస్తాడు సిఐ చెప్తేనే ఎస్ఐ చేస్తాడు ఎస్ఐ చెప్తేనే కానిస్టేబుల్ చెప్తాడు ఇది రూలు ఇది యాక్టు ఇది ప్రోటోకాల్ మరి ఇవన్నీ తెలిసినోడిని మరి కానిస్టేబుల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారండి సస్పెండ్ చేస్తే రేపు చల్లార్చినాక ఇంకో పోలీస్ స్టేషన్ ఈరోజు ఎల్మినగర్ కదా రేపు సర్నగర్కి పంపి అదే సస్పెండ్ని రివోక్ చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్ ఉంటారు మన వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఒకవైపు ఏమో కేసీఆర్ తెలంగాణ ప్రజలు కోట్లాది రూపాయలు దోచుకుంటుండు ఇక్కడ మా పోలీస్ అన్నలేమో ఆ మహిళ దగ్గర ఉన్న 3 లక్షలు దోచుకున్నారంట ఈ బంగారం కూడా దోచుకున్నారంట అంటే రక్షణ ఎవరికి ఇస్తారు భద్రత ఎవరికి ఇస్తారు బాధ్యత ధైర్యం ఎవరు కల్పిస్తారు ఇది ఎవరికి సమాధానం చెప్పాలి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అందుకే ఏ మహిళకైతే దాడి చేసి ఏ మహిళకైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించి అరాచకం చేసిరో స్వరం కోల్పోయిన ఆ మహిళకు ఆమె కూతురు అయినటువంటి పూజకి అదే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలి అదే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలి తర్వాత ఇల్లు లేదు ఆమెకి 10 సంవత్సరాలు అయింది మొగుడు చనిపోయి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఆ బాబు చిన్న బాబు కాళ్ళు మొక్కితే కూడా వదలలే ఇంత అరాచకం అండి మన తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు కట్టెలతో పనులు చెప్పేటోళ్ళు ఇప్పుడు పెన్లతో పని చేస్తారు అంటే కానీ ఈరోజు కూడా కట్టెలతోనే పని చెప్తారు ఇదొక అరాచకం కాబట్టి తక్షణమే డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలి ఆ పిల్లలకి చదువు అయినట్టు ఉన్నత విద్యకు ఎంత అయితే ఖర్చు అయితే ఆ ఉద్యోగం ఎడ్యుకేషన్ ఖర్చు కూడా గవర్నమెంటే భరించాలి ఆ మహిళ ఎక్కడ పని చేయలేని పరిస్థితుల్లో కావండి ఎట్టి పరిస్థితుల్లో 50 లక్షల రూపాయలు కంపెన్సేషన్ కూడా ప్రకటించాలి అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు వస్తున్నారు అందరు నాయకులు వస్తున్నారు పార్టీ తరఫున సొంతంగా పార్టీలే స్టాండ్ తీసుకోవాలి ఈరోజు గిరిజన సంఘాలు చేస్తే కాదండి ఎందుకంటే మా దగ్గర డబ్బు బలం లేకపోవచ్చు కానీ చెప్తుంటారు కదా డబ్బుల బలం లేకుండా తుప్పిల బలం కావాలంటే ఈరోజు ఈ తుప్పిల బలంతోనే మీరు వచ్చారు మాకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పి ఒక స్టాండ్ తీసుకోవాలి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు వచ్చి ఒక సమాధానం చెప్పి స్టాండ్ తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ గారు రావాలి లేదా కేటీఆర్ ట్విట్టర్లో కూసే ట్విట్టర్ పిట్ట ఈరోజు వరకు ఎందుకు రాలే ఇక్కడ పక్కన ఇంద్రాపార్క్ దగ్గర అంట బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చిండు మరి ఇక్కడి నుంచి ఇక్కడ 5 కిలోమీటర్లు సమయం దొరకలేదు అమ్మా కేటీఆర్ గారికి ఇంత అరాచకమా అండి 15 ఆగస్టు రోజు ఇది గుర్తుపెట్టుకోవాలి కనీసం ఆ రోజు మా ఈ పోలీసు వాళ్ళు తాగి మరి మా మహిళను తీసుకుపోయారంట 15 ఆగస్టు స్వతంత్రం వచ్చిన రోజు మందెక్కడికి వెళ్ళి వచ్చింది ఆ రోజు వైన్సులు బంద్ ఉన్నాయి కదా మందెవరు తీసుకొచ్చారు మందెక్కడికి వెళ్ళి వచ్చింది వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి ఈ లీగల్ అడ్వైజర్ చేయాలి హైకోర్టు అడ్వకేట్ని పెట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ చెప్తే కానీ మాకు న్యాయం జరగదు అందుకే ఎక్కడ మా దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర న్యాయం జరగకపోవచ్చు అందుకే జాతీయ మహిళా కమిషన్ కోతం అవసరమైతే రాష్ట్రపతి దగ్గరకు పోతాం అవసరమైతే గవర్నర్ దగ్గరకు పోతాం అవసరమైతే ఉమెన్ కమిషన్ కోతాం అవసరమైతే మానవ హక్కుల కమిషన్ దగ్గరకు పోతాం డీఓపీటీ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తామని మా అందరు గిరిజన నాయకులు ఒక చర్చకైతే తీసుకొచ్చినాం. సో కెమెరా పర్సన్ శ్యామ్తో రిపోర్టర్ చార్మి క్యూబ్ టీవీ హైదరాబాద్.